ఓకే, ఆయన ప్రశ్నలకు మీరు జవాబు ఇచ్చారు. రైట్ శర్మ గారు, ఆయన ప్రశ్నలకు మీరు జవాబు ఇచ్చారు. ఒక నిమిషం రమేష్, మీరు కూడా ఆగండి ఒక నిమిషం. ప్రసాద్ గారు, ఓకే, ఆయన ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు ప్రసాద్ గారు. శర్మ గారు, అది నేను కంటిన్యూషన్ చేస్తాను. మనకి ప్రత్యేక హోదా మనకి ఇవ్వకుండా బీహార్కి ఇస్తున్నారంటే 15 ఏళ్ళు బట్టి వాళ్ళు మనకన్నా ముందు నుంచి అడుక్కుంటున్నందుకు వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా ఏంటంటే, రేపు ఆ తేజస్విని యాదవ్ గారికి పెళ్ళి అయిన తర్వాత సినిమా చూపించిపోతున్నాడు నితీష్ కుమార్ గారికి, దాన్ని దృష్టిలో పెట్టుకుని. దీని అంతటికీ మూలం ఏంటంటే సార్, మనం అనవసరం గిల్లి కజ్జలు పెట్టుకుంటున్నాం కానీ పార్టీలకు అతీతంగా ఈ దిక్కుమాల నీతి ఆయోగ్ అని మన దరిద్రాన్ని తెచ్చుకొచ్చిన ఎత్తిమీ పెట్టారు. ఈ నీతి ఆయోగ్ అనే దాంట్లోనూ ఒక ప్రణాళిక సంఘం అన్నది ఉండేది గతంలో. అది ఎలా ఉండేది అంటే ఒక దిశ నిర్దేశం చేసేది, దేన్నైనా ఒక ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, పిల్లి మెల్లలో గంట కట్టినట్టు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు దీంట్లోనే కట్టారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు అంటే వాళ్ళకి ప్రజా సంఘాల మీద, ప్రజల మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఉదాహరణకు మన జగన్మోహన్ రెడ్డి గారిది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జేబులో 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఏదో విధంగా నవరత్నాల పథకాల్లో ఇద్దామని ఆలోచిస్తాడు, కానీ ఈ 10 రూపాయలు ఎలా సంపాదిద్దామన్న దాని మీద ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు. ఈ ప్రణాళిక సంఘాల్లోని వాటిలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక కాన్సెప్చువల్ డ్రైవ్లో ఎప్పుడు ప్రాస్పెక్టివ్గా డ్రైవ్ అవుతారు. కాబట్టి దేశంలో ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో ఈ నీతి ఆయోగ్ వచ్చేదాకా ఒక విధమైన సక్సెస్ మాడ్యూల్ చూసి వాళ్ళం. అదేంటి తెలుసా అండి, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అన్నది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కింద ఉండేది. ఇప్పుడు ఏమైంది తెలుసా సార్, అది నిర్వీర్యం కాబడింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఇవాళ రాష్ట్రాలకు మీద పెడుతున్న ఉపద్రవాలు ఏంటి తెలుసా అండి, ఎఫ్ఆర్బిఎంలు పెంచుకోండి అని. ఈ జిఎస్టీ అని ఇంకో దరిద్రాన్ని తీసుకొచ్చిన ఎత్తిపై పెట్టి రాష్ట్ర పరిధులను కుచించారు. మీరు 5 రూపాయలు 2 రూపాయలు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్పెరిమెంటల్ మార్జిన్లో 1 రూపాయి 2 రూపాయలు తగ్గించి చూశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయ వనరులే అని దౌర్భాగ్య స్థితి లీడ్ అవుతున్నాడు కాబట్టి రూపాయి కూడా తగ్గించట్లే. కానీ మీరు ఇంకోటి గమనించండి, నిన్న కాక మొన్న 10 రూపాయలు 5 రూపాయలు ఒక మ్యాజిక్ చేశారు చూడండి. వాళ్ళు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ తగ్గించలే. సెంట్రల్ ట్యాక్స్ కనుక తగ్గించి ఉంటుండేనండి, ఆబ్వియస్గా స్టేట్ ట్యాక్స్ కూడా తగ్గుందను. రెండోది ఇంకోటి తెలుసండి, ఈసారి పెరుగుతున్న డిస్ప్రపోర్షనల్ రేట్లకు కూడా ప్యారలల్గా సెంట్రల్ ట్యాక్స్ 2 రూపాయలు తగ్గుందను, స్టేట్ ట్యాక్స్ తగ్గుందను. ఈ విధమైన కాకుండా ఈ దీపావళి డిస్కౌంట్ ఇచ్చినట్టు 10 రూపాయలు 5 రూపాయలు డిస్కౌంట్లు ఇచ్చారు. ఇది మనకి ఇప్పుడు వాళ్ళ సంబంధం లేని సబ్జెక్టు. ఇవాళ మీరు అంటున్నారండి పార్టీలకు అతీతంగా అంటే ఎవరో ఆ రామారావు గారు ఏం పోల్చారో తెలియదు, కానీ ఆ పార్టీ వాళ్ళు ఉనికే కోల్పోయారు, వాళ్ళు రాలేదు, అది పక్క తీయండి. మిగిలిన వాళ్ళు మనోభావాలకు అతీతంగా ఖచ్చితంగా ఏకతాటి మీదకి వచ్చారు. మీరు రఘురామ కృష్ణరాజుని ఆయన అమ్మ వదల అమ్మ పెట్టబెట్టదు అడుగు తినదని మీరు సస్పెండ్ చేయరు, ఆయన పార్టీలోంచి వెళ్ళరు. కాబట్టి మా దృష్టిలో అయితే మా ఆ నియోజకవర్గం కదా, ఆయనకి మాకు సంబంధం లేదు. మాకు ఆయన ఒక వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగానే వచ్చాడు. మొత్తానికి అందరికీ ఒకే అభిప్రాయం, అది అమరావతి రాజధాని అన్నది. మీరు దాని మీద వాళ్ళని ఏ విధంగానే ఉపేక్షించుకోండి, ఆపేక్షించుకోండి. యాజ్ యూజువల్గా ఇవాళ తెల్లారేసాకల్లా పోలీసు వాళ్ళు ఇంటి ముందు నిలబడడం, వీళ్ళు ఫేస్బుక్లోనూ అప్లోడ్ చేసుకోవడానికి ఈ పాత ఒక బ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ విధంగానే అనుగుణంగానే పనిచేశారు. మిగిలిన వాళ్ళు సంఘీభావాలు ప్రకటించడానికి అక్కడికి వెళ్ళారు స్వచ్ఛందంగా. ఇవాళ స్టేజ్ మీద పారాచూట్ బ్యాచ్ని ఎంటర్టైన్ చేయకుండా వచ్చిన వాళ్ళు రైతుల్ని స్వచ్ఛందంగా మాట్లాడించినందుకు ధన్యవాదాలు. తర్వాత రాజకీయ నాయకులు కూడా ఎవరు రాజకీయ ఉపన్యాసాలకి అవకాశం కల్పించకుండా వాళ్ళకి చాలా పరిమితమైన 1-2 నిమిషాలు రాజధాని ఆవశ్యకత మీద కమిట్మెంట్ అయ్యి మాట్లాడేలా చూసుకున్న తర్వాత దాన్ని నేను ఒక రాజకీయ వేదిక కింద నేను ఒక విశ్లేషకుడు కదా అభివర్ణించలేను. ముఖ్యంగా ఇవాళ మీరు ఉప్పు నిప్పు అన్న టైప్లో ఉంటారు లక్ష్మీనారాయణ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడం అంటే భిన్న ధృవాలు ఏకతాటి మీదకి రావడంతో సమానం నాకైతే. అలాంటి వ్యక్తులు ఇవాళ ఆ రోజు నరేంద్ర తిరుపతికి ఒక ఆవశ్యకత ఉంది. గుంజుగుంజు పక్కన లాక్కొచ్చి కూర్చోబెట్టుకుంటారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు గుంజుగుంజు ఎలా లాక్కొని వచ్చి కూర్చోబెట్టారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా లక్ష్మీనారాయణ గారు గుంజుగుంజు పక్కన నిలబెట్టుకున్నారు. సో ఇలాంటి ప్రస్థానాలు చూసిన తర్వాత ఏమనిపిస్తున్నాయంటే ఇంకోటి అంటే ఈ ఈక్వేషన్స్లో మీకు మా ఎవరు మా గురుగారు శర్మ గారికి అయితే నిజంగా చాలా మనసుకి చాలా ఆహ్లాదకరమైన విషయం. ఎందుకంటే టీడీపీ బీజేపీ జనసేన కలవబోతున్నందుకు మనం కష్టపడతాం దుష్టపడతాం తర్వాత విషయం, కానీ ఎక్కువగా సంతోషించేది మాత్రం వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ప్రమాదం కోరి తెచ్చుకుంటున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ మనసులో. ఎందుకంటే ఎవరైనా ఈ టైంలో బీజేపీతో కలుస్తున్నారు అంటే ఒక విధంగా కష్టాన్ని కోరి తెచ్చుకున్నట్టు. ఎందుకంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ అంటే సామాన్యులకి చాలా తక్కువగా అర్థమవుతుంది, అందులో అతి తక్కువ నాలెడ్జ్ ఉన్న నాలాంటి వాళ్ళకి ఈ స్పెషల్ ప్యాకేజ్ విషయంలో ఎప్పుడైతే మన రాష్ట్రానికి జరుగుతున్న వివక్షలో కళ్ళ ముందు బీహార్కి స్పెషల్ ప్యాకేజ్ కన్సిడరేషన్ అనేది ఇవాళ మాధ్యమాల్లో హెడ్డింగ్లు చూసిన తర్వాత ఆ పార్టీ అనా పైసా ఒపీనియన్ కూడా పూర్తిగా నిర్వీర్యం కాబడుతుంది. కానీ ఈ ఎలక్షన్ మాడ్యూల్లో ఈ రాజకీయ చతురత ప్రదర్శించే బీజేపీ సామర్థ్యం ముందు మనం ఎవరు నిలబడలేం, అది కూడా గమనించండి. ఎలక్షన్ ఇంకా 2.5 సంవత్సరాలు నిన్న మనకి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా ఒక బ్రహ్మాండమైన ప్రస్తావన చెప్పారు. పుణ్యకాలం కలిసిపోతాం సార్, 2.5 సంవత్సరాలు ఉంది, మమ్మల్ని కొంచెం కనికరించండి అంటే లాస్ట్ 1 ఇయర్ టక్కని ఈ పారాచూట్ బ్యాచ్ అంటే టీడీపీ నుంచి జాయిన్ అయిన పారాచూట్ బ్యాచ్ ఉంచండి, వాళ్ళ మన్నలను పొందడానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చినా ఆశ్చర్యపడకండి. ఎందుకంటే అది ఎగ్జిక్యూషన్. కానీ ఒకటి మాత్రం గమనించండి, ప్రత్యేక హోదా ఒకవేళ ఇచ్చినా సరే
నాటి వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు వాళ్ళు చేసిన ఒక మాయాజాలానికి 10 ఏళ్ళు అంటే 5+5 అంటే పుణ్యకాలం గడిచిపోయింది. లాస్ట్ 1 ఇయర్ ఆ ప్రత్యేక హోదాకి ఏమొచ్చినా ఏ విధమైన ప్రయోజనం లేదు. ఏదో చూడండి, శంకర్ల పోస్తారు కానీ తీర్థం అవుదన్నట్టు మమానమించడానికి ఇచ్చిన ఆశ్చర్యపడకండి. రైట్, రవికిరణ్ గారు. రవికిరణ్ గారు, వాస్తవాన్ గారు, ఇప్పుడు ఒకటి ఫస్ట్ విషయం, శర్మ గారు ఏదో డిమానిటైజేషన్ అన్నారు. డిమానిటైజేషన్ చేసాము, ఆ తర్వాత 2019 కూడా ఎన్నికలు వెళ్ళాం. 272 వస్తే మాకు ఇప్పుడు 3 నెంబర్ 2 వారు రైట్స్ చట్టాలు మీరు వెనక్కి తీసుకున్నారు కదా అని. అవును, ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు చట్టాలు మంచియే, కదా ఒక వర్గమైన ప్రజలను కన్విన్స్ చేయలేకపోయాం, అందుకనే దేశ ప్రజలు వెనక్కి తీసుకుంటున్నాను. అయితే మీరు ఏ రకంగా తీసుకున్నారు, మీ మీ యొక్క ఏదైతే మీ బిల్ పెట్టారో దానిలో మీరు స్పష్టంగా రాశారు ఏంటి వివరణ, ఉద్దేశాల కారణాల్లో సరైన శాసనాన్ని ప్రవేశపెట్టడంలో ప్రవేశపెట్టడానికి వీలుగా సదరు చట్టాన్ని రద్దు చేసుకుంటున్నామని. అంటే మీరు పెట్టే చట్టాలు లోపభూయిష్టంగా పెట్టారని చెప్పి మీరే చెప్పుకున్నారు, అందుకనే దానికి దీనికి పొత్తన చేయకూడదు. మీకు ఇప్పుడు వరకు 150 నుంచి 200 వరకు అనేకమైన జీవోళ్ళు కొట్టేయబడ్డాయి, మాకు అలాంటి పరిస్థితి రాలేదు. నెంబర్ 3 రాయలసీమ డిక్లరేషన్ అంటున్నారు. ఇప్పుడు మేము ఆ రోజు రాయలసీమలో కర్నూలులో హైకోర్టు పెట్టాలి అని చెప్పి అడిగారు 2017-18లో. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదు, వారు రాయలసీమ వారికి మద్దతు ఇచ్చి లేదు ఇలాగ పెట్టాలి బీజేపీ చెప్పింది కరెక్ట్, అక్కడే హైకోర్టు పెడితే బాగుండేది కదా అని చెప్తే బాగుండేది కదా, ఎందుకు ఆ రోజు మీరు మాట్లాడకుండా ఈ రోజు ఎందుకు మాట్లాడతారు. నెంబర్ 4 మీరేమన్నారు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అడిగాము, వేరే ప్రైవేట్ భూమి అయితే మేము ఒప్పుకోలేదు అంటున్నారు. ఓకే, ఈ విషయాన్ని మళ్ళీ మీరు ఎందుకు తర్వాత ఎందుకు మాట్లాడలేదు, 2019 ఎన్నికల ముందు వరకు కూడా మీరు ఈ విషయాన్ని మాట్లాడి అమరావతిలో పెడుతున్నారు, భూములు సేకరిస్తున్నారు, భూములు సేకరణ మేము విరుద్ధం, మేము వస్తే ఈ రైతులకు భూములు వెనక్కి ఇచ్చేస్తాం, మేము ఇక్కడ ఇలా ఉంచక్కర్లేదు, ఈ 33 ఎకరాలు కాదు నా పక్కన 10,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అక్కడ పెడతాను, మీరు ఎందుకు అనలేదు. మీ యొక్క మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు కానీ మిగతా వాళ్ళు గారు ఏం చెప్పారు, అభ్యర్థి అదేం కాదు ఇక్కడే ఉంటాం, ఆయన కట్టం చేతగా లేదు, చంద్రబాబు నాయుడు గారు వేస్ట్, మేము కట్టి చూపిస్తామని చెప్పి 1-10 సార్లు చెప్పారు కదా. మరి అలాంటప్పుడు మీరు మరి అలా కాదు మా నాయకుడు 2014 చెప్పాడు ఇది ప్రభుత్వ భూమి కాదు కాబట్టి ఒప్పుకోలేదు ఎందుకు అనలేదు, ఈ రోజు ఎందుకు మాట మరుస్తున్నారు. మరో విషయం సినిమాల గురించి అన్నారు, ఓకే మీరు మీరు కలిసి ఉన్నారు కదా అని చెప్పి, ఓకే మాది మా కాంట్రిబ్యూషన్ అంతా ప్రభుత్వంలో కాకేట, బట్ స్టిల్ మీరు అన్నట్టే 2017లో ఆ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1816 ఇచ్చింది, దేనికి ఆన్లైన్ టికెట్లు ఆన్లైన్ చేయడానికి ఇచ్చింది, కమిటీ వేసింది, ఓకే చేయలేదు పక్కన పెట్టేశారు. అలాగే ఆ ప్రభుత్వమే 2017 మార్చి 24 జీవో నెంబర్ 44 ఇచ్చింది, ఎందుకు రేట్లు కోసం, ఏ రేట్లు సినిమా రేట్లు కోసం. దీనిలో ఎవరు సార్ కమిటీలో, దగ్గుబాటి సురేష్ బాబు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అలాగే సి కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ దీనికి ఆయన కూడా ఉన్నారు, ఓకే ఈ కమిటీ కూడా ఏం చేయలేదు పక్కన పెట్టేశారు. ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే, ఆ ప్రభుత్వం చేతకాలేదనే ప్రజలు పక్కన పెట్టి వారికి 22-23 సీట్లు ఇచ్చారు, మాకు 1% కూడా ఓట్లు ఇవ్వలేదు పక్కన పెట్టి, మేమంతా ఫెయిల్ అయ్యాం కదా, మీకు ఇచ్చారు కదా అధికారం, మీరు ఇచ్చే 150 సీట్లు ఇచ్చారు కదా, మీరేం చేశారు, మీరు వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి 8 తారీఖు జీవో నెంబర్ 35 ఇచ్చారు. మౌలికమైన విషయం ఏంటి, హైకోర్టు ఏం చెప్పింది 2016లో, మీరు కమిటీ వేయటానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ని చైర్మన్ గా కమిటీ వేయండి, దీనిలో డిస్ట్రిబ్యూటర్లను మీ భాగస్వామ్యం చేయండి, స్టేక్ హోల్డర్స్ భాగస్వామ్యం చెప్తే మౌలికమైన విషయాలు వదిలేసి మీరు ఎందుకు జీవో తీసుకొచ్చారు. అంటే మీ చేతకంతమే కదా, ఎందుకని అంత చేతకంతరంగా ఉంటున్నారు, ఎందుకని మీరు తప్పు, మేము ఎక్కడో ఫెయిల్ అయ్యాము పక్కన పెట్టాం, మీకు ఇచ్చారు కదా గొప్పగాని, మరి మీరన్నా సరిగ్గా కమిటీ, మన హైకోర్టు జడ్జి గారు సింగిల్ జడ్జి గారు ఏమన్నారు, మౌలికమైన ప్రశ్న అడిగారు 2016లో హైకోర్టు జడ్జిమెంట్ అలా ఇస్తే మీరు ఎందుకని వాళ్ళు ఇన్వాల్వ్ చేయలేదు, ప్రైమ్ ఆఫ్ వేసి బాగలేదని చెప్పి జీవో రద్దు చేసింది, ఎందుకు ఈ తలాతోకలేని జీవోలు ఇస్తారు. అలాగే మీరు రేట్ల విషయంలో 2013లో పంచాయతీలకి గరిష్టంగా 45 రూపాయలు ఫిక్స్ చేస్తే ఈ రోజు ఎంత పెరిగిపోయాక 15 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్ 15 రూపాయల, ఏసీ థియేటర్. రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, జీవోల విషయంలో దయచేసి మీరు ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే మాటలు మాట్లాడండి, ఎందుకంటే ఈ రోజు జీవోలని చూసి పరిశీలించి తయారు చేసేంతటి తీరిక అక్కడ బ్యూరోక్రాట్లకు లేదు, సెక్షన్ ఆఫీసర్స్. మీరే మాట్లాడుతున్నారు, నేను చెప్పేది వినండి, అక్కడ జీవోలు తయారు చేసి రాస్తున్నది సెక్షన్ ఆఫీసర్స్, వాళ్ళకు నాలెడ్జ్ పరిమితం, వాళ్ళు పాత జీవోల దగ్గరికి వెళ్ళి వెతికి పట్టుకొని ఇదంతా చేయలేకపోతున్నారు, బ్యూరోక్రాట్లు ఏమో నవరత్నాల మీద ఉన్నారు, మీరు అవకమ్యూ ఎక్స్పెక్ట్ రిఫైన్డ్ జీవో అండి.
అదే మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వారు మా వారు మరి చాలా మంచి విషయాలు చెప్తున్నారు కదా, దానికి చెప్పాలి కదా మనం. అలాగే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే 200 జీవోలు అయ్యాక మినిమం కామన్ సెన్స్ లేకుండా జీవో అయితే రాష్ట్ర వార్షిక నేనైతే సిగ్గుపడుతున్నాను. ఇంత కామన్ ఒకసారి బోలా రమణ గారి దగ్గరికి వెళ్దామండి. ఒకసారి స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ ఒక విషయం చెప్పాలి దయచేసి దయచేసి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు రాజీవ్ కుమార్ గారు చెప్పారని చెప్పేసి News18.com అని ఒక ఈ పేపర్ లో ఒక విషయం రాశారు. ఏం రాశారు? బీహార్ వాళ్ళు అడుగుతున్నారు, అది ఏదో చూస్తా అన్నారు, పరిశీలిస్తారని చెప్పి రాసుకుంటూ వెళ్ళారు. అది వారు మాట్లాడింది కాదు, వాళ్ళు రాసు ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి జీవెల్ నరసింహారావు గారు రాజీవ్ కుమార్ గారితో మాట్లాడితే లేని స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తావు. నేను అంది ఏంటంటే ఆర్థికంగా ఏ రకంగా ఏపీకి ప్యాకేజ్ ఇచ్చాము, అటువంటిది ఏమైనా ఆలోచించే పరిస్థితి ఉంటుందేమో అని ఆలోచిస్తా ఉన్నాను. కానీ లేని స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఎక్కడ నుంచి ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే నేనేది ఏంటంటే ఇప్పుడు మనం చూసాం సార్ రైల్వే జోన్, రైల్వే జోన్ ఏదో అంశం తీసుకుని రైల్వే జోన్ ఇవ్వట్లేదు రాశారు. పాక్ మంచిగా చెప్పారు, దేనికి సంబంధం ఏంటి లక్కగే నాకు కానీ దాయిని ముడి పెడతారేంటి అన్నారు. ఇలాంటి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని బీజేపీ బురద చేయలే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ఎవరు పెంచలేదండి, మీ అధికారంలో వచ్చిన పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత ఉంది? రైట్ రైట్ ఓకే రవికిరణ్ ఒకసారి చేశారు. ఓకే ఓకే రవికిరణ్ బియాండ్ అవర్ సబ్జెక్ట్ వేర్ గోయింగ్ అండి. ఒకసారి బోల్డ రమణ మాట్లాడతారు. రమణ ఇవాళ కల్మినేషన్ ఈ రోజు జరిగిన ముగింపు సభకు సంబంధించి రమణ ఒకసారి మాట్లాడండి సార్. ముగింపు ఇప్పుడు రైతులు ఇంత కష్టపడి 30,000 పైచిలికి ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత అలాగే లక్షల కోట్ల విలువ చేసేటటువంటి భూమి అది ఈరోజు. సో దాన్ని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉండాలి, ఇక్కడి నుంచే పరిపాలన జరగాలి, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనేదే యావత్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క మనసులో కోరిక సార్. దీన్ని ఖచ్చితంగా మరి అన్ని పార్టీలు కూడా ఈరోజు ఏకతాటి అంటే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు మరి దాన్ని హర్షించడం జరిగింది. సో ఈ పరిణామంలో ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉండాలని, అమరావతి ఉంటుందని, అమరావతి కోసం ఎంతకైనా సరే త్యాగాలకు సిద్ధపడాలని నేను తెలియజేస్తున్నాను సార్ తెలుగుదేశం తరపు. రైట్ ఒకసారి రమణ గారు సారీ మన రమేష్ గారు, రమేష్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు అమరావతి రాజధాని కోసం రైతులు త్యాగం చేసి 34,000 ఎకరాలని భూమిని ఇచ్చారు. అది అమరావతి రాజధాని, మా దళితుల రాజధాని. దళిత మా వాళ్ళంతా కూడా దళితులు, 52%, 58% దళితులు ఉన్నారు ఆ రాజధానిలో. ఇది ఒక కమ్మ సామాజ్య వర్గమో లేకపోతే ఇంకొక సామాజ్య వర్గం ఉందని చెప్పి విష ప్రచారం చేయడం అనేది అతిగది పూర్తిగా వ్యతిరేకం అండి. అక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు, ప్రభుత్వానికి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల అన్నాడు. 34,000 ఎకరాలు ఇస్తే ఆ దానిలో అసెంబ్లీ అలాగే హైకోర్టు సెక్రటేరియట్ అన్ని కూడా నిర్మాణం జరిగింది. ఐఏఎస్ భవనాలు, ఐపీఎస్ భవనాలు అన్ని. రమేష్ గారు ఈ రోజు ఒక నిమిషం అండి, ఈ రోజు మహాపాదయాత్ర ముగింపు సభతో ఒక అంకం ముగిసింది, రెండో అంకం దానికి సంబంధించి మీ కార్యాచరణ ప్రణాళిక అండి క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు అమరావతి రాజధాని నెక్స్ట్ జేఏసీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. దానికి నాకు తెలిసిన ఏంటంటే నెక్స్ట్ పాదయాత్ర మళ్ళీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారనుకుంటా మరి. అదొకటి. అది ఈరోజు అమరావతి రాజధాని కోసం, ఒకే రాజధాని అమరావతి కోసం ఒక మంచి సభ జరిగితే, శర్మ గారు మరి ఎందుకు మాట్లాడారు, ఆయన పార్టీలో ఏదో మాట్లాడారు ఏదో తెలియదు కానీ రాజధానిలో ఏదో మాట్లాడుతున్నారు ఏదో. మళ్ళీ పాదయాత్ర అంటే మళ్ళీ కష్టపెడతారండి ఆడవాళ్ళని. రమేష్ గారు ఒకే కార్యక్రమాన్ని రిపీట్ చేయటం అని కాకుండా ఒక వినూత్నమైన వ్యూహం, వినూత్నమైన కొత్త ఎత్తుగడ అనేది ఏ ఉద్యమం నడిపే వాళ్ళకైనా ఉండాలి. సరే మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్న ఫోర్స్ ఏంటో తెలియట్లేదు కానీ మరి ఆ ఫోర్స్కి కావాల్సినంత ఇంధనం దొరకట్లేదేమో, మళ్ళీ మిమ్మల్ని పాదయాత్ర దిశగా మిమ్మల్ని నడిపించే ప్రయత్నం ఏదో చేస్తుంది. మీరు ఒక్క సంగతి గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ సరిహద్దుల్లో ఆ పంజాబ్ హర్యానా రైతులు, యూపీ రైతులు వాళ్ళు చేసిన
ఒక ఉద్యమం ఎలాంటి ప్రధానమంత్రి హఠాత్తుగా గురు పూర్ణిమ నాడు వచ్చేసి టీవీ స్క్రీన్ మీద వచ్చి రెండు చేతులు ఇలా జోడించి దండం పెట్టి తప్పైపోయింది బాబు, మిమ్మల్ని నేను కన్విన్స్ చేయలేకపోయాను, నేను ఉపసంహరించుకున్నాను. అలా మీరు కేంద్రాన్ని ప్రభావితం చేయగల ఒక కార్యక్రమం చేపట్టినాడు. మీరు చేసిన ఈ 750 రోజులు 800 రోజుల దీక్షకు ఒక సార్థకత ఉంటుంది రమేష్ గారు. ఏమండి, మేము శర్మ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోరేది ఏంటంటే, ఇప్పటికైనా సరే రాష్ట్రం అమరావతి రాజధానిని ప్రభుత్వం ప్రకటిస్తే ధన్యవాదాలు. సుందరరామ్ శర్మ గారు, అలాగే బోళ్ళ వెంకటరమణ గారు, తుర్గా శ్రీరామ్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.